కాంగ్రెస్ చేసినటువంటి ప్రధాన ఆరోపణలో ఒకటి కుటుంబ పాలన. కుటుంబంలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళు మళ్ళీ అవినీతి చేస్తున్నారనేటువంటి ఆరోపణ కూడా అందులో ఇంక్లూడ్ చేస్తూ చెప్పడం జరిగింది. దీని మీద ఏంటి, ఇది ప్రభావం చూపిందంటారా? అంటే ఎన్నికల్లో కొంత దుష్పాచం చేసిన కొంతమంది ప్రజలు నమ్మిన మాట నిజమే, కానీ కేసీఆర్ గారి కుటుంబం అంటే కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాల్లోకి రాలేదు కదండి. వాళ్ళు 2006 నుండి వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వచ్చినటువంటి పిల్లలు వాళ్ళు. ఇప్పుడు రాజకీయాల్లో పిల్లలు రావద్దని చెప్పి నిషేధమేం లేదు, ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే రావచ్చు. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే నైతి కాకున్నదా? పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకా వాళ్ళిద్దరు పిల్లల పేరు తెలివే నాకు, వాళ్ళు కూడా రావస్తుంటారు అంటే చెప్తున్నా. కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడ హక్కు ఉన్నది మాట్లాడే హక్కు? తర్వాత బీజేపీ వాళ్ళు, బీజేపీ పార్లమెంట్ సభ్యులు కూడా 300 చిల్లర ఉన్నారు. దాంట్లో ఒక 60, 70, 80, 100 మంది వారికి పాత బీజేపీ లీడర్ల పిల్లలు, కొడుకులు, మంత్రుల కొడుకులు, ముఖ్యమంత్రుల కొడుకులు ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు బ్యాన్ ఉండాలనేది ఏం లేదు, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నెపోటిజం అంటే వాళ్ళ కుటుంబం కోసము వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేస్తే తప్పనిసరిగా తప్పు పట్టాలి. నేను కుటుంబ రాజకీయాలు అన్నప్పుడు కుటుంబ సభ్యులు రాజకీయాలు రావడం అనేది తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యులు రాజకీయాలకు వచ్చి పెత్తనం చేస్తే అప్పుడు డెఫినెట్గా తప్పు పట్టాలి. అవినీతి కోసం చెప్పారు, కుటుంబం బాగా సంపాదించుకుంది, వాళ్ళ వరకు బాగా సంపాదన ఉంది, ప్రాజెక్టులు కావచ్చు లేదా పథకాల నుంచి కావచ్చు బాగా సంపాదించుకున్నారు అనేటువంటి ఆరోపణ కూడా చేసింది. దాన్ని మీరు అంటే రుజువు చేయాలి కదా సంపాదన. ఇప్పుడు ప్రభుత్వం అయితే వాళ్ళ చేతిలో ఉంది కదా. మొన్న శాసనసభలో కేటీ రామారావు గారు స్పష్టంగా చెప్పారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏంటని చెప్పిండండి. ఓకే, ఇలా మా పార్టీ తరఫున మేమే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చెప్తున్నాం. సో క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ఫ్యామిలీ కిందనే, పొలిటికల్ ఫ్యామిలీ కింద అంటే నేను చెప్తున్నానండి, కేసీఆర్ గారి వ్యక్తిగతంగా నేను చాలా దగ్గర నుండి చూసిన వాళ్ళని ఒకరు. వారు డబ్బు కోసం లొంగేటువంటి వ్యక్తి కాదు, డబ్బు సంపాదించుకోవాలనుకునే మనిషి కాదు. ఇది నేను అనడం లేదు, ఇలా రేవంత్ రెడ్డి గారే అన్నారు. హీ ఈజ్ మ్యాన్ ఆఫ్ డబ్బు సంపాదించి నా కుటుంబానికి ఇవ్వాలి, నా కొడుకులకి ఇవ్వాలి, నా బిడ్డలకి ఇవ్వాలి, నా మన్మనులకి ఇవ్వాలి, నా మనవరాళ్ళకి ఇవ్వాలి అనే వ్యక్తి కాదు కేసీఆర్ గారు. సరే ఫండ్ అవి ఇవి రాజకీయాల్లో పట్ట ఎలక్షన్ పార్టీ నడపడానికి ఫండింగ్, దట్ ఈస్ ప్రపంచంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాలలో ఉన్నది.